నింపెని మాట
దయగల తండ్రి మాట్లాడే దేవా స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రి మీ సేవకుల ప్రయాసమునకు ప్రతిఫలము తప్పనిసరిగా మీరు ఇవ్వబోతున్నారు. వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా దాసుడను అల్పుడు నాయన, నీ రక్తము చేత నిలువెల్ల నన్ను కడిగి ఈ సభకు ప్రజలకు నన్ను దీవెనకరంగా చేయము. మీ స్వరము అందరూ వినాలి, అందరూ దీవించబడాలి, అందరూ సమాధానం కలిగి వెళ్ళాలని నా స్తుతులకు పాత్రుడు నిత్య స్తోత్రార్హుడు జీవితకాలమంతా నేను పూజించి ఆరాధించుతున్నాను. యేసయ్య నామములో స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె చిన్నది కూర్చోండి దయచేసి. థ్యాంక్ యూ సహకరించిన మీ అందరిని దేవుడు దీవించునుగాక. దేవుడు నా మదిలో ఒక మాట తీసుకొచ్చాడు. మీ అందరూ కూడా దయచేసి ఈ లేఖనాలను నాతో పాటు ప్రభువులు ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం. మీరందరూ దయచేసి మీ బైబిల్ గ్రంథం తెరిచి దాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. నేను చదువుతున్నా 4-5 వచనాలు చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా దాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున అయినను నీ మాట చొప్పున
అందరు అందరు నాతో కలిసి చెప్పండి, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని యేసయ్యతో చెప్పిరి. నేను చెప్తున్నాను చెప్పండి, వికృతి చేయతి, నీ మాట చొప్పున నేను నీ పని జరిగిస్తాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక కొద్ది సమయం మన దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ప్రభు మాట్లాడినప్పుడు మనం వినాలి. రెండే విషయాలు, టూ పాయింట్స్, ఒక రెండు విషయాలు నేను తిరిగి మాట్లాడతాను. ఒకటి, లోతుగా వెళ్ళాలి. రెండు, మాట చొప్పున చేయాలి. ఈ రెండు విషయాలే నేను మీతో మాట్లాడి కూర్చున్నాను. అందరూ వినండి. క్రైస్తవ జీవితం అనేది లోతైన జీవితం కావాలి. ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, వాక్య ధ్యానంలో లోతుగా వెళ్ళాలి, ఆత్మీయతలో లోతుగా వెళ్ళాలి, దేవునితో గడుపుడకు ఏకాంతముగా లోతుగా వెళ్ళాలి. ఎవరు లేని స్థలంలో యేసయ్యతో మనం గడపాలి. యేసయ్య నిన్ను చూసినప్పుడు, యేసయ్య నువ్వు చూసినప్పుడు ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు, నీవు ఆయనలో ఏమై ఉన్నావో అప్పుడు స్పష్టంగా నీకు తెలుసుకుంటావు. ఆయన స్వరమును వినగలుగుతావు. ఆ లోతైన మాటలలో నీ జీవితాన్ని చెక్కు చెదరకుండా కట్టుకోగలుగుతావు. ఇంకా అటు కానీ ఇటు కానీ తొలగిపోదు. ఎన్నెన్ని కరువులు, ఎన్నెన్ని ఇరుకులు, ఎన్నెన్ని హింసలు, ఎన్నెన్ని నిందలు, అవమానములు మన మీదకి వచ్చినా కానీ నువ్వు అస్సలు కదిలిపోలేవు. ఆ లోతైన అనుభవం లేని వారే అటు కాసేపు, ఇటు కాసేపు, ఇటు కాసేపు, అటు కాసేపు తిరుగుతూ ఉంటాడు. ఇది కాకపోతే ఆ ప్రయత్నం, ఆ ప్రయత్నం కాకపోతే ఈ ప్రయత్నం అన్నట్లుగానే ప్రయత్నాల మీదనే మన జీవిత కాలము, మైనస్ కాలం అంతా మనం గడపాల్సిన ఆ పరిస్థితి ఎదురైతుంది. అందుకనే నీవు క్రీస్తులో ఏమై ఉన్నావో నీకు దేవుడు తెలపాలని ఈ రాత్రి ఆశపడుచున్నాడు. నువ్వు ఏమై ఉన్నావో అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నువ్వు ప్రభుతో ఎల్లప్పుడూ గడపడానికి ఇష్టపడుతూ ఉండాలి. యేసు ప్రభువారు గెన్నేసరతు సరస్సు తీరమున ఆయన వస్తున్నాడు. తీరములో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎప్పుడు బయలుదేరిన కానీ ఊరికే బయలుదేరడు. ఆయన ప్రతిరోజు తన దినచర్యలో తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని చేయుటకు, తండ్రి రాజ్య సువార్తను ప్రకటించుటకు ఆయన బయలుదేరి వస్తాడు. ఈరోజు ఉదయకాలమే, ఉదయకాలమే పెందల కడనే ఆయన ప్రార్థనలు ముగించుకొని ఆ సరస్సు తీరంలో వస్తున్నాడు. ఆయన ఊరికనే రాలేదు, కానీ ఒకరిని పట్టుకోవాలి. ఇతన్ని అప్పటికి అంతకు ముందుకే కలుసుకున్నాడు. అతని పేరు కూడా మార్చాడు. కానీ అతను మాత్రము మళ్ళీ వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలో తిరుగుతూ ఉన్నాడు. ఆయన కుటుంబం కొరకు ఆయన శ్రమ పడుతున్నాడు, ప్రయాస పడుతున్నాడు. కానీ దేవుడు ఆయన ఎందుకు భూమి మీదకి పంపించాడో అది తెలుసుకోవాల్సిన ఒక రోజు ఉన్నది. ఆ రోజు యేసు ప్రభువారు ఆ సరస్సు తీరమున నడిచే రోజని నేను తెలుసుకున్నాను. ఈ రోజున దేవుడు కూడా నడుచుకుంటూ మన మధ్యలోకి వచ్చాడు. ప్రతి వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈరోజు నీ పరిస్థితిని కంప్లీట్గా దేవుడు మార్చబోతున్నాడు. కానీ ఆయన మాట వినాలి, వినాలి. కొన్ని నేలలు, కొన్ని భూములు వర్షం వచ్చినప్పుడు పొల్లమునకు పంపిస్తుంది, మళ్ళీ అక్కడ ఏమి కనపడదు. కొన్ని నేలలు పడ్డ వర్షం పడ్డట్లే అవి పీల్చుకుంటవి. మనం తవ్వుకున్నప్పుడు మన దాహం తీర్చే ఊటలుగా అక్కడ మార్చబడతా ఉంటవి. వాక్యమును త్రాగాలి, వాక్యమును పీల్చుకోవాలి, వాక్యమును మన లోపలికి తీసుకోవాలి. ఏదో విని వదిలిపెట్టే వ్యక్తులుగా మనం ఎప్పుడు ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందో దయచేసి వినాలి. ఆయన ఆ సరస్సు తీరములో వస్తున్నాడు. జాలర్లందరూ డ్యూటీ దిగారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాలని వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ప్రభువారు అక్కడికి వచ్చేసాడు. అప్పటికే జనాలు సమూహాలుగా వచ్చి
ప్రభు మీద 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 పడుతూ వస్తున్నారు. ప్రభు ఏం చెప్పినా కానీ వాళ్ళు మీదకి వస్తున్నారు. మీదకి వచ్చినప్పుడు ఏ మనుషుడైనా మాట్లాడలేడు. అందుకొరకనే ప్రభు ఏం చేశారంటే ఆ సరస్సు తీరమున రెండు దోణలను చూశాడు, ఒక దోణను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ రోజున ఇంతమందిలో దేవుడు నీ దోణను సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుచున్నాడు. చేతులెత్తని వారు దోణలు ఎవరు యేసు ప్రభు సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో లేక నిరాశలో ఉన్నారో నువ్వు చేయెత్తి నా దోణలోకి రండి ప్రభు అని చెప్పి నీ నిరాశ అంతా కూడా ఈరోజు కొట్టివేసి ఆయన నీకు ఆశగా మిగిలిపోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రాత్రంతా కూడా వీళ్ళు ప్రయాసపడ్డారు, రాత్రంతా కూడా శ్రమ పడ్డారు, కానీ ఒకటంటే ఒక చేప కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. ఎప్పుడు ఇలాంటి దుస్థితి వారికి ఎదురైందో కాలేదో తెలియదు, కానీ ఆ రోజు మాత్రము సీమోను భయంకరమైన నిరాశలో కూరుకుపోయాడు. ఇంటి దగ్గర పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇతను తీసుకెళ్లిన డబ్బులను బట్టి ఇంట్లో ఏదో ఒకటి జరగాలి కావచ్చు, కాబట్టి అతి భయంకరమైన మరి నిరాశలో నిస్పృహలో ఆయన యొక్క జీవితం కూరుకుపోయినది. ప్రభు ఆ దోణనే చూశాడు. ఏ వ్యక్తి అయితే నష్టాలలో ఉన్నాడో యేసయ్య కన్నులు ఈరోజు ఆ వ్యక్తిని చూస్తున్నాడు. ఎవరైతే సమస్తమును కోల్పోయి ఉన్నారో ఈ రాత్రి ఇక్కడ ఉంటున్న ప్రజలలో వారి మీద యేసయ్య దృష్టి ఉన్నది. వారి దగ్గరికి వాక్య రూపంలో ప్రత్యక్షమై వారి దగ్గరికి యేసయ్య రాబోతున్నాడు. చెప్పండి, కొడితే స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చాడా, నీతో మాట్లాడాడా, ఈ రోజు నీ బ్రతుకు మారిపోతున్నది. ఆమేన్. ఒక్క మాట సీమోను జీవితాన్ని కంప్లీట్ గా మార్చేసింది. సీమోను జీవితాన్ని కేవగా మార్చేసింది ఒకటే ఒక్క మాట. ఊగిసలాటల మధ్యలో ఉన్న అతని జీవితానికి ఒక స్థిరమైన పునాది వేయగలిగింది. గెన్నేసరతు సరస్సు తీరము. అతను ప్రభువును వెంబడించుటకు మళ్ళీ వెనుకకు తిరిగి చూడకుండా ప్రభువును వెంబడించుటకు, ప్రభువును ప్రేమించుటకు, ప్రభు కోసమై ప్రాణాలు సహితం పెట్టుటకు ఆ సరస్సే ఒక వేదికగా మార్చుకున్నాడు. యేసయ్య పేతురును సంపాదించుకున్నాడు. పేతురును సంపాదించుకున్నాడు అంటే కొన్ని లక్షల మందిని యేసయ్య సంపాదించుకున్నట్టే. దైవజనులారా, మనల్ని ఒక్కొక్కరిని దేవుడు సంపాదించుకున్నాడు అంటే, నిన్ను నన్ను సంపాదించుకున్నాడు అంటే కొన్ని లక్షల మంది నీ వెనకాల ఉన్నారని దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఒక లీడర్ను సంపాదించాడంటే ఆ లీడర్ వెనకాల ఎన్నో లక్షల మంది ఉంటారు. ఈరోజు ఆ కార్యం జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ కార్యం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతను చాలా నిరాశలు ఆ వల కడుక్కుంటున్నాడు, వలను ఇలా కడుక్కుంటున్నాడు. యేసు ప్రభు వచ్చాడు. సిమోన్ అన్నాడు, అయ్యా నీ దోణిలో నేను కూర్చుంటాను, కాస్త లోనికి నడిపించమన్నాడు. మనకు తెలుసు ఈ గోదావరి ఉంటుంది కదా, దోణెలు ఎప్పుడైనా పని ముగించుకున్న తర్వాత వాళ్ళు దరికి తీసుకొచ్చిన తర్వాత దరికి మేకు కానీ చెట్టుకు కానీ కట్టేస్తారు. ఎందుకు, అలలు వచ్చేసి దాన్ని మళ్ళీ లోపల తీసుకుపోకుండా వాళ్ళు కట్టేస్తారు. అందుకొరకనే ఈ దోణెను ఆ తాడు ఎంత అయితే సరిపోతుందో అంత లోతుకు నడిపించాడు. ఇంకా అక్కడ తాడు బిగ్గరగైపోయింది. అక్కడ యేసు ప్రభు లోపల ఉన్నాడు. ప్రజలందరు నీళ్లలో నుండి దారిపోక అక్కడే కూర్చున్నారు. కూర్చుండి మాట్లాడడం అంటే వింటున్నారు. నాకేమనిపించింది, ఏ సీన్ కనిపించింది అంటే యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నాడు, పేతురు ఇక్కడ ఉన్నాడు, జనాలు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు మాటలు పేతురును దాటి ఆ జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి, కానీ పేతురు మాత్రం వాటిని ఎంత మాత్రము అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఆయన మనసంతా ఎక్కడున్నది, ఒక్క చేప కూడా దొరకలేదు కదా, నేను ఎలా ఇంటికి వెళ్ళిపోవాలి, నా భార్య చూస్తుంది, నా పిల్లలు చూస్తారు, మా అమ్మ నాన్న చూస్తారు, అయ్యో నేను ఎలా అనుకొని అదే నిరాశలో ఉన్నాడు. కానీ అద్భుతమైన ఆశీర్వాదపు మాటలు ఆయనను దాటి వెళ్ళిపోతున్నవి. చాలా మంది మందిరానికి వస్తారు, ఏదో బాధతో వస్తారు, ఏవో ఐక విచారాలతో వస్తారు,
అందుకొరకనే వాళ్ళు దేవుని సేవకుడు చెప్పే మాటలను గనుక వింటే అప్పుడే మారిపోతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఆ మాటల మీద ఏమాత్రం మనసు ఉండవు, చెవులు ఇవే, అవి వింటాయి కానీ గ్రహించే మనసు ఎక్కడో ఉండిపోతుంది. ఈయన మనసు అంతా కూడా ఎక్కడున్నదంటే చేపల మీద ఉన్నది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిపోయి నేను చేపలు అమ్మేవాడిని, ఇప్పుడు నేను ఏమైపోతున్నా చెప్పేస్తే ఆయన మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మార్కెట్లోకి వెళ్ళిపోయిందేమో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, కానీ యేసుప్రభు మాటలు మాత్రం లోపలికి పోవట్లేదు. అందుకనే ఎలా జరిగింది మీటింగ్ అంటే ఓ చాలా బాగా జరిగింది అంటారు. ఏమి చెప్పిందంటే ఏం చెప్పలే. స్తోత్రం, అర్థమైతే హల్లెలూయా. ఏదో చెప్పాడు, ఆ చెప్పాడు చెప్పాడు చెప్పాడు, పేతురు కొరకు చెప్పాడు కదా అంట. ఇక అది మాట ఏమాత్రం కూడా మన లోపల పనిచేస్తుందా? చేయదు. వాక్యం ఏం చేయాలంటే పొల్లు పోకుండా మనం రిసీవ్ చేసుకోవాలి, ప్రతిది మనం స్వీకరించాలి, ప్రతిది మన లోపలికి తీసుకోవాలి. మాట లోపలికి వస్తే నిన్ను నూతన సృష్టిగా మార్చి వేస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట శారమ్మ గర్భమును, శూన్యము ఉన్న గర్భమును సృష్టిగా మార్చేసింది. హల్లెలూయా. అవును, వచ్చే ఈ మీదటి ఏడకు నీ ఒడిలో కుమారుడు ఉండబోతున్నాడు అనే మాట సారా విన్నది, విన్నది అంగీకరించింది. లోపలికి ఆ మాట వెళ్ళిపోయింది. ఆ మాట దేవుని బిడ్డలారా ఆమె బ్రతుకునే మార్చేసింది. శూన్యము, మృతతుల్యము, ఇక ఎంత మాత్రం కడుపు పండదు, ఆమె కడుపు పండదు. అబ్రహాము కుటుంబంలో వారసుడు లేడు, కానీ యేసు ప్రభువారు వర్షపు రూపంలో ఆ ఎండిన గర్భం మీదకి వర్షపు రూపంలో ఉపదేశ రూపంలో వచ్చి ఒకటే ఒక మాట చెప్పాడు, మీదటి ఈ ఏటకు నీ ఒడిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు. ఆ మాట సార గర్భాన్ని పండేలా చేసినది. చెప్పలు గట్టి కొట్టి వేస్తున్నామని కనపరిచాడు. ఆమేన్. నా బ్రతుకును మార్చింది 1000 మాటలు కాదు, ఒకే మాట. నన్ను సేవకునిగా చేసింది ఒకే మాట. ఆ మాటకు నేను లోబడ్డాను, ఆ మాటకు విధేయునయ్యాను. ప్రతిరోజు నా తండ్రి పని నేను సంతోషంగా చేయగలుగుతున్నాను. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన ప్రభు రానయ్యి ఉన్నాడు. నువ్వెందుకొరకు పిలువబడ్డావు, నువ్వెందుకొరకు దేవుడు నిన్ను ఎంచుకున్నాడో అది నువ్వు తెలుసుకోవాలి. ఇక నుండైనా కానీ ఆయన చిత్తాన్ని చేయడం కోసమై నీ జీవితాన్ని పూర్తిగా ఆయనకు అంకితం చేయాలని మనవి చేస్తున్నాను. కలిసినప్పుడల్లా సీమోను అయ్యా వస్తా వస్తా అనుకుంటూ తప్పించుకొని తిరిగిన ఆ రోజులుండవచ్చు. ఎందుకంటే యోహాను సువార్తలో అంతకు ముందే ఆయనను అందరే తీసుకొస్తా అంటున్నాడు. ఇదిగో మా సహోదరుడు అంటే ఏం పేరంటే సీమోన్ అంటాడు. సీమోను కాదు కేఫా అంటాడు. హల్లెలూయా. నువ్వు సీమోను కాదు కేఫా, నీ పేరు కేఫాను పెట్టింది అంటాడు. వెంటనే ఆయన పేరు మార్చేస్తాడు. అంటే ఇదేదో ఆకస్మికంగా జరిగింది కాదు, వాళ్ళను దేవుడు ముందుగానే ఏర్పరచుకొని పంపించాడు. స్తోత్రం. అందుకే ఆయన దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చేసి ఇప్పుడు పేతురు అని పిలవలే, కేఫా అని పిలవలేదు, ఏమని పిలిచాడు? సీమోను. ఎందుకంటే ఈయన ఊగిసలాటల మధ్యలో ఉన్నాడు. సీమోన్ అంటే రెల్లు. రెల్లు అంటే ఏం చేస్తాడండి? ఏ గాలి వస్తే ఆ గాలికి ఊగుతుంది, ఏ సుడి గాలి వచ్చి లేపుకొని వెళ్ళిపోతే లేచుకొని వెళ్ళిపోతా ఉంటుంది, ఎక్కడికెక్కడికో పోతుంది, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతా ఉంటుంది. అందుకొరకని అతన్ని చక్కని ఉపదేశంలో బండగా మార్చాలనుకున్నాడు, కదలని వ్యక్తిగా మార్చాలనుకున్నాడు. ప్రవాహ జలములలో పడినా కానీ అతడు ఏమాత్రం కదలని స్థిరుడు కావాలనుకున్నాడు. అందుకనే యేసుప్రభు అంటాడు, వాళ్ళు ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు నా కొరకు అంటే, యిర్మీయా అన్నారు, ఏలియా అన్నారు, ఇంకా బాప్తిసమిచ్చే యోహాన్ అన్నారు, ప్రవక్తులలో ఒక్కడు అంటున్నారంటే మీరేమంటున్నారంటే, టక్మని ఈయన చెప్పేస్తాడు తెలిసిన, నువ్వు సజీవుడవగు దేవిని కుమారుడవైన క్రీస్తువు బర్యోన, దేవుడే నీకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఈ బండ మీద సంఘాన్ని నేను కడతానన్నాడు. చెప్పండి, గట్టి కొట్టండి. ఎప్పుడైతే ఈయన తెలుసుకున్నాడో అప్పుడే ఆయనకు తాళపు చెవులు ఇచ్చేశాడు. ఏ తాళపు చెవి చెప్పండి, మళ్ళీ చెప్పండి, పరలోకపు తాళపు చెవిని ఆయన చేతులు పెట్టేశాడు. ఆయనకు మూసే అధికారం ఇచ్చాడు, తెరిచే అధికారం ఇచ్చాడు. ఈరోజు అదే అధికారము ఆ ఉపదేశంలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి దైవ సేవకునికి దేవుడు అందిస్తున్నాడు. ఆ ఉపదేశంలోనే కట్టాలి. అందుకని అపోస్తులుడు ప్రవక్తలు వేసిన పునాది మీద ప్రతి సంఘము కట్టబడుచున్నది.
ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సీమోను పేతురు ఊగిసలాట మధ్యలో ఉన్నాడు. అందుకొరకనే ఏ గాలి వచ్చేస్తే ఆ గాలికైనా తోసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రభు అతన్ని స్థిరుడుగా చేయాలనుకున్నాడు. చక్కని ఉపదేశం ఆయనలో నుండి వెళ్ళిపోతున్నది, ఆయన దోను నుండి వెళ్ళిపోతున్నది. కానీ ప్రభు ఏం చేశాడంటే వాళ్ళను పంపించి సింహం అన్నాడు, నీ దోనను లోతునకు నడిపించుము. నేను ఇదే మాట, రెండవది ఆయన మాట. ఈ రెండు మాటలు చెప్తాను, దయచేసి వినాలి. లోతునకు నడిపించాను, కానీ ఆయన సిద్ధంగా లేదు. ఆయన వల కడుక్కున్నాడు, అవన్నీ కూడా బ్యాగులో పెట్టేసుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ పని చేయాలంటే ఎవరికి ఆసక్తి ఉండదు, ఎందుకంటే అక్కడ ఏమి లేదు, అవి ఏమైపోతాయో తెలియవు. మళ్ళీ నేను అంత తిరగాలంటే నా వల్ల కాదు, రాత్రంతా నిద్ర లేదు, నేను అలసిపోయాను, నేను వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా అని ఒక సిద్ధ మనసు సీమోను కలిగి ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకసారి నా మాట విని నువ్వు లోతునకు వచ్చినట్లయితే అక్కడ నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. నా మాట విను, మన ఇద్దరం కలిసి లోతులోనికి వెళ్ళిపోదాం. ఈ దరికి మనకు సంబంధం ఉండద్దు, ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి సంబంధం ఉండద్దు. అక్కడ నేను నువ్వు మాత్రమే ఉండాలి, అక్కడ నీ బ్రతుకు మారిపోతున్నది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక పాట రాశా, సంధ్య వేళలో నీ పొలములో ధ్యానించనే వెళ్ళగా, సంధ్య వేళలో నీ పొలములో ధ్యానించనే వెళ్ళగా, వాక్యమైన దేవా వరముగవచ్చావా, వాక్యమైన దేవా వరముగవచ్చావా, నీ నోటి మాటలతో నాకు నెమ్మది కలుగా చేశావా. అతి కాంక్షనీయుడా నా ప్రాణేశ్వర, నిన్ను మరువాలేనయ్యా. అతి కాంక్షనీయుడా నా ప్రాణేశ్వర, నిన్ను మరువాలేనయ్యా. నా నిదురలో మధుర స్వప్నమై కదలించినాను అంతరంగము, నా నిదురలో మధుర స్వప్నమై కదలించినాను అంతరంగము. ప్రాతకాల వేళలో ప్రార్థించనే రాగా, ప్రేమతో పలకరించిన ప్రాణప్రియుడా. పొందిక బాగున్నదని, రాగం బాగున్నదని రాసింది కాదు, నా హృదయంలో పుట్టిన ఒక ప్రేమ కావ్యం. ప్రభు నేను కలుసుకున్నప్పుడు జరిగిన ఒక భావాల మధ్యలో పుట్టిన గీతమే ఇది. ఇది చాలా మంది జీవితాల్లో గొప్ప కార్యం చేసింది. రమేష్ బాబు గారని, మరి చాలా ఏజ్డ్ ఆయన, కోవిడ్ వచ్చేసింది. అంతకుముందుకు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. కేవలము ఈ పాటలు వింటూనైనా హీల్ అయిపోయాడండి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే పారాలసిస్ వస్తుంది, పక్షవాతం వస్తుంది. కానీ ఆయన 6 రోజులకే స్వస్థత పొందాడు. స్తోత్రం.
ఓన్లీ 6 డేస్ కే మళ్ళీ నర్సంపేటకు వచ్చాడు సూర్యపేట నుండి నర్సంపేటకు వచ్చేసి ఆరాధనలో పాల్గొని ఆయన మంచి స్వస్థత పొందుకొని వెళ్ళిపోయాడు లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ లో కరోనా కూడా వచ్చేసింది అప్పుడు ఈ రెండు పాటలు ధ్యానం చేశాడు మరణ పడకలు ఇక అయిపోయింది నా పని అనుకున్నాడట ఎందుకంటే ఆయనకు షుగర్ ఉంది బీపీ ఉంది తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఉన్నాడు అంటే హీల్ అయ్యాడు దేవుని సేవలో మంచి వాడబడుతున్నా ఈ కరోనా ఆయనని ఏం చేసిందంటే చాలా మరణ పక్షులోనికి తీసుకెళ్ళింది అక్కడ వినబడుతుందట నా నిద్రలో మధుర స్వప్నమై ఆ పాట వింటూ ఆయన లోపల మదిలో అది వినబడినప్పుడు ఏమైపోయాడంటే పూర్ణమైన ఆరోగ్యం పొందుకొని వచ్చేసాడు చేతులకి దేవుని స్తోత్రం చేద్దాం మళ్ళీ వచ్చిన దగ్గర తెలిసిన డైరెక్ట్ మా దగ్గరికి వచ్చేసాడు ఆయన ఎంత అంటే ప్రతి పదాన్ని చాలా లోతుగా తీసుకుంటాడు ప్రతి పదాన్ని చాలా లోతుగా ధ్యానం చేస్తూ ఆయన ఎంతో మందికి తన వర్తమానం అందించిన ఒక మంచి వ్యక్తి గొప్ప మేధావి కూడా ఆయన హెడ్ మాస్టర్ ఆయన మంచి సేవ చేస్తున్నారు ఆయనకు ఒకటే ఏదైనా కలిగిందనుకో ఆరాధనలో ఉన్నాననుకోండి నేను హీల్ అవుతానని మా దగ్గరికి వస్తాను మా ఆరాధన చూసి ఏం చేశాడంటే అబ్బో ఇందులో ఒక్క పాయింట్ కూడా పోవద్దని ఇమ్మీడియట్లీ ఒక కెమెరా దాని ల్యాప్టాప్ ఇవన్నీ కొని మా దగ్గరికి తీసుకొచ్చేసారు ఎంతంటే చాలా అంటే చాలా ప్రేమ నా ఈ కారు ఇంకా 7 ఇయర్స్ అవుతుంది దీన్ని కూడా ఆయనే ప్రయాసపడి నాకు కావాలని చెప్పేసి తీసుకొచ్చేసారు ఇప్పుడు ఇది అయిపోయింది ఇది వద్దు మనం కొత్త కారు కొందామంటే మా మేడం గారు అన్నారు ఇప్పుడు మేము చర్చి కట్టుకోవాలి అయ్యగారు అని అంటే కాదు అయ్యగారికి కారు ఉండాలి ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటాడు తర్వాత మంచి రేంజ్ కారు ఉండాలని చెప్పి లాస్ట్ ఫ్రైడే వచ్చేసి మా విషయంలో ఎంతగానో ఆయన కృషి చేశాడు ఎందుకు అనంటే ఈ దైవజనుడు బ్రతకాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి ఇంకా అనేకమైన పాటలు ఈయన లోపల నుండి దేవుడు పుట్టించాలని చెప్పేసి ఆ అమ్మగారిని ఒప్పించాడు మనం చేద్దామని చెప్పేసి మాట్లాడాడు ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఎన్నెన్నో తలాంతులు దాచిపెడతాడు కానీ అవి ఎప్పుడంటే ఆయన మన దగ్గరికి టచ్ అయ్యాడు అనుకోని అవి బయటకు వస్తాయి ఆయన మనల్ని సమీపించినప్పుడు అవి బయటికి రావు ఆయన మనల్ని సమీపించినప్పుడు నీ లోపల దాగిన ఆ మాధుర్యము కానీ కలలు కానీ ఏదైనా కానీ అది బయటకు వస్తూ ఉంటాడు అందుకే సీమోను పేతురుతో అంటున్నాడు నీ దోణిను లోతునకు నడిపించుదాం సరే అన్నాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక చేప కూడా మాకు దొరకలేదు నా మాట వినండి ఎప్పుడైతే ఈ దోణి మళ్ళీ లోపలికి పోవాలనో ఈ తాడుకుంటున్న అంటే దరితో ఉంటున్న బంధము విడిపోవాలి విడిపోవాలంటే చాలా కష్టం చాలా మందికి మనసు అనేది చాలా ప్రమాదకరమైనది మనసు ఎక్కడ ఉంటుందో మనిషిని అక్కడికి లాగేస్తూ ఉంటుంది ఆ దరికున్న మేకు కానీ చెట్టు కానీ ఈ లోకాన్ని చూపిస్తున్నది మన కులాన్ని చూపిస్తున్నది కులంలో ఉన్న లాభాలను చూపిస్తూ ఉంటారు మన డిగ్రీలను చూపిస్తుంది మన సీనియారిటీని చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే దాన్ని కనుక నువ్వు వదిలిపెట్టడానికి ఇష్టపడితే తప్పకుండా నీ యొక్క దోణి లోతులోనికి వెళ్ళడం ఖాయం అదే రోజున నీ జీవితం మార్చబడడం మరీ ఖాయం చెప్పండి కొడుకు దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా అది కనుక తెగకపోతే లేక బంధాన్ని కనుక నువ్వు విప్పుకోవడానికి ఇష్టపడకపోతే నేను చెప్తున్నాను మన బ్రతుకు ఎప్పుడు కూడా అలాగనే ఉండిపోతుంది మీకు భద్రాచలంలో గోదావరి ఉన్నది నేను ఒక స్టోరీ విన్నాను ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఒక స్టోరీ ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను లేక చదివాను నాకు పూర్తి గుర్తులేదు కానీ గోదావరి నుండి అవతల ఒడ్డుకు చేరడానికి 12 గంటలు పడుతుంది మళ్ళీ ఇద్దరికి రావాలంటే 12 గంటలు పడుతుంది హల్లెలూయా అయితే వీళ్ళ దోణితో అది తెట్ల దోణితో వెళ్ళిపోతే సాయంకాలం 6 గంటలకు ఎక్కితే తెల్లవారి
आर गंटक अगर दिंपत मल आर गंटक एक्ते पोदन सायंकाल पड़कोस्त वील को गुर्त आ प्रजल गुर्त अंत इक मे आर गंटक एक्केमन तेलार सर की वेल्लिपत अंदर नीलेंसारे आईन मैं त्रागी फुल तागे सामान को अभी दोन पे एवर लेन अंदर कुर्चुना कुर्चुंटे इक तेडल तो आने दोन ना नर्वा तेलवारी आने ऊरचि आये दोन दिगी सामान पटकोनी वेतना का ये तोल वेलासा रात्रि ये पटना वदलपेटाड़ो मल्ल अदे पटना के एवचन चूस्ते ताड़ विपले स्तोत्र चपंपले रात्रा तिगा तिगता आयन लाहिरी आयन पाट पड़नामो हईलस पाट पड़ना कावच्छ गानी धोने लकड़ी आरंभमो అందుకే ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎప్పుడో 99 లో మారిన గాని అదే ప్రార్థన ఉంటున్నది అదే బ్రతుకు ఉంటున్నది అదే స్థితి ఉంటున్నది కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని వదిలి పెట్టాలంటే వాళ్ళ వల్ల కావట్లేదు కొన్ని వదిలి పెట్టాలంటే వారు వదిలి పెట్టడానికి ఇష్టపడట్లేదు అందుకనే ఈ రోజు నన్ను వదిలి పెట్టావు అనుకో లోతులోనికి నువ్వు దోన వెళ్తా ఉంటది ఆ లోతుల్లో దేవుడు నీ బ్రతుకును ఖచ్చితంగా మార్చి వేస్తాడు గట్టిగా దేవుని స్తోత్రం చేయండి ఆమేన్ అంటే చెప్పండి హల్లెలూయా కొందరికి సాయంకాలం అయితే చాలు మనసు ఎక్కడో కూర్చుంటది ఈ మనిషి ఏం చేస్తాడు అక్కడి పోయి వెళ్తాడు అర్థమవుతుందా కావట్లేదా చెప్పండి హల్లెలూయా అందుకొరకేనే మనసుకున్న తాడు మనిషిని ఏం చేస్తదంటే నష్టాల్లో ముంచివేస్తది పోయినట్టే పోతది మళ్ళీ లాగేస్తారు పోయినట్టే పోతది లాసి చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు ఇక్కడ నుండి నేను బైబిల్ను ఆది కాండం నుండి ప్రకటన గ్రంథాలు చదువుతాను జనవరిలో ప్రారంభమైతే ఫిబ్రవరిలో ముగించబడతాయి స్తోత్రం అది ఆది కాండం కూడా కొందరు దాటరు తీర్మానాలన్నీ కూడా ఏమైపోతాయి అంటే నీళ్ళలో కలిపేస్తారు కానీ ఒక వ్యక్తి పట్టుదలతో వెళ్ళిపోవాలంటే ఆయనకున్న బలహీనత ఆమెకున్న బలహీనత తాడు బలహీనత దీన్ని మనము తెంపుకున్నట్లయితే యేసు ప్రభువారు ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో నీ ఇల్లును నీ జీవితాన్ని అక్కడికి నడిపించి అక్కడ వేయమంటాడు ఇక్కడ చప్పట్లు కొడతాను దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా ఆయనకు తెలుసు పేతురు అనుకుంటున్నాడు ఇదే సముద్రం లేక ఇదే సరస్సులు నేను ఎన్నో సార్లు వలలు వేసిన ఎప్పుడో కాదు రాత్రే గత రాత్రే ఇవన్నీ జరిగినవి మళ్ళీ నన్ను తీసుకెళ్లిపోతున్నాను అనుకోవచ్చు నాకు తెలుసు ఏం చేసిందంటే పేతురుకు పడద్దని చెప్పిందే దేవుడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఎందుకు మనోడు దొరకలేడు చేపలు దొరికినాయి అనుకోడు యేసుప్రభు దొరుకుతారా దొరుకుతారా చాలా మంది దొరకరు ఆరోగ్యం ఉంటే దొరకరు వయసంతా పోయిన తర్వాత ప్రభువా నీ సేవ చేస్తానని కొంతమంది ముందుకు వస్తారు హల్లెలూయా పొల్లు లేని బొక్కినోరుతో పాడడానికి మాట్లాడడానికి అప్పుడు ముందుకు వస్తారు బలం ఉన్నప్పుడు రారు నీ బలం దేవునికి కావాలి నీ ఆరోగ్యం దేవునికి కావాలి నీ అందం దేవునికి కావాలి నీ వాక్కు దేవునికి కావాలి అవన్నీ దేవుడు వాడుకోవాలనుకుంటాడు నిన్ను దీవించాలనుకుంటాడు నువ్వు తప్పకుండా దేవుని సన్నిధానములో నిన్ను నీవుగా సరిచేసుకుని ఈ సభాస్థలిని వెళ్ళాలని మనవి చేస్తున్నా వదిలేయండి దానికుంటున్నా సమస్తమును వదిలేసేయండి ఎప్పుడో కాదు ఇదే రాత్రి మళ్ళీ పాస్టర్ గారు గనుక నన్ను పిలిచినట్లయితే నేను వచ్చేసరికి మీరందరూ సాక్ష్యం చెప్తారు చెప్పలు గట్టి కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం ఆమేన్ అందరూ చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా చాలా మంది పరిస్థితి నాకు ఎట్లా కనిపించింది అంటే ఒకసారి పరమ గీతములు 3:1 కొన్ని వచనాలు చదవండి పరమ గీతములు చాలా మంది పరిస్థితి ఎట్లుంటుందో అక్కడ రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణ ప్రియుని నేను వెదుకుదును వెతుకుదును అనుకొంటిని ఎక్కడట రాత్రి వేళలో పడక మీద పడుకొని పరుండియుండి నా ప్రాణ ఎంత మంచి మాట చూడండి ఎవరినట మంచి చెప్పండి ఎవరినట మీకు ఇష్టమైన బిర్యానీ గనక పక్కకు వచ్చేది నీ దగ్గర టేబుల్ మీద పెట్టారు అనుకోని తిన్నట్టు చేస్తావా లేచి తింటారా బామ్మ మీరు అసలు నోళ్ళు తీసుకురాలి ఇక్కడికి నా భాష అర్థం కావట్లేదు హల్లెలూయా
బిర్యానీ కనుక మీ ముందున్నది తిన్నట్టుగా కలగంటారా లేదు తింటారా చెప్పండి మంచిగా అంతేనా కదా ఇప్పుడు ఏమంటుందంటే ప్రియమైన యేసయ్య సంఘం ప్రియమైన యేసయ్య నా ప్రాణనాథుడు నా ప్రాణప్రియుడు అని చెప్పడం కానీ పడగ మీదకి వెళ్ళేస్తలేదు చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను ఇట్లా కాబోతున్నాను అట్లా కాబోతున్నాను అంటారు కావాలి ఊహించుకో దేవుడి వాక్యమే ఉన్నది ఊహించుకుని తప్పు కాదు కానీ ఊహకు తగ్గట్టుగా నువ్వు పెట్టుబడి కూడా పెట్టాలి చెప్పలు కట్టకూడదా హల్లెలూయా నీ ఊహకు తగ్గట్టుగా నువ్వు లేవాలి నువ్వు లేచినప్పుడే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆయన ఎందుకు నిన్ను పుట్టించాడు ఎందుకు నిన్ను పిలిచాడు అది కరెక్ట్ గా నెరవేర్చబడబోతున్నాడు దానితో లోకముతో ఎన్ని లాభాలు ఉన్నను దాన్ని వదిలేయాలి ఒక ఆయన అత్తర్ షాప్ పెట్టాడు అత్తర్ అంటే షంట్ బాటిల్స్ అమెరికాలో ఇది నిజమైన సాక్ష్యం అండి అతను దేవుని నమ్ముకున్నాడు కానీ ఎక్కువ అయితే ఆదివారమే ఎక్కువ సేల్ అయిపోతాయట చాలా బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు పెద్ద శోధన కదా ఆదివారం చర్చికి వెళ్ళాలి అది ఏం చేయాలి పెద్ద లాభాన్ని నేను చెప్తున్నా ప్రభు కొరకు నువ్వు కులాన్ని నష్టం చేసుకున్నా బలాన్ని నష్టం చేసుకున్నా కుటుంబాన్ని నష్టం చేసుకున్నా పేతురుతో అంటాడు ఇహ మందు పరమందు నూరు రెట్టుగా నీకు స్తోత్రం ప్రభు మాట అబద్ధమైతే మీరు స్తోత్రం చేయకండి నిజమైతే గట్టిగా స్తోత్రం చేయండి స్తోత్రం ఏదైనా నష్టం చేసుకోండి దేవుడు తిరిగి దేవుడు అది గొప్ప లాభంతో నీ దగ్గరికి తీసుకొస్తాడు ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యం విని అప్పుడు అన్నాడట ప్రభువా నేను ఆదివారం ఎంత లాభమైనా కానీ నేను వదిలేసుకుంటున్నాను చెప్పేసి ఏం చేశాడంటే ఆ సెక్టర్ క్లోజ్ చేసేసాడు సాయంకాలం టైం ఉండేదట ఒక 1 అవరే ఆ 1 అవర్ షాప్ తీస్తే ఆదివారము పొద్దున మొదలుకొని సాయంకాలం వరకు ఎంత సేల్ అవుతుందో ఆ గంటలో అంత సేల్ చేపించేదట దేవుడు వస్తాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆమేన్ హల్లెలూయా అంటే మన దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు నమ్మాలి క్రియల్లో చూపించాలి చెప్పడం కాదు ఆయన నిజంగా శక్తిమంతుడైతే నీ జీవితమే ఒక అద్దంలో ఉండాలి ఈ ప్రపంచానికి నీ జీవితంలో జరిగేవే ఒక సాక్ష్యాలుగా ఉండాలి అది నువ్వు చెప్పాలి అందుకే చాలా మంది వదిలిపెట్టలేకపోతున్నారు సంఘం ఇక్కడ ఏమంటుందంటే ప్రాణ ప్రియుణ్ణి వెతుకుతూను అనుకుంటుంది వెతికినా అతడు నాకు కనపడలేదు పడుకొని వెతికితే ఎక్కడ కనపడతారు ఉన్న చోటనే ఉంటే ఎక్కడ కనపడతారు టిఎల్ ఆస్బర్న్ గారి ఒక దైవజనుడు ఉండేది ఆయన మన ఇండియాకు వచ్చాడు హైదరాబాద్లో కూడా సేవ చేసి నిరాశత వెళ్ళాడు ఎందుకంటే ఒక ఆత్మను కూడా నేను రక్షణకి నడిపించకపోతే నేను ఎందుకు నా దేశం వదిలిపెట్టి మిషనరీగా వచ్చాను నా జీవితంలో ఒక్క వ్యక్తిని సంపాదించకపోతే నేను అసలు నిజంగా సేవకుని కాదు నేను తప్పనిసరిగా దేవుడు ఆ అభిషేకం నాకు ఇచ్చినప్పుడే వస్తానని చెప్పి ఆస్తులు అమ్మి ఆయనను పంపించిన ఆ మిషనరీ సంస్థకు డబ్బులు కట్టేసి వ్యవసాయం చేసుకుంటున్నాడట కొన్నాళ్లకు ఆ సిటీకి ఒక మంచి అభిషేకం కలిగిన దైవజనుడు వస్తే వాళ్ళ భార్య టిఎల్ ఆస్బర్న్ గారి యొక్క భార్య డేజీ అమ్మగారు ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయింది తన స్నేహితురాలతో అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఇండియాలో నిరాశ పడ్డారో దేవుని సేవలో ఓడిపోయారో ప్రియులారా ఇంకెక్కడెక్కడికో తిరిగారు కలకత్తాకు వెళ్ళిపోయారు మద్రాసుకు వెళ్ళిపోయారు హైదరాబాద్కు వెళ్ళిపోయారు మరో దేశానికి వెళ్ళిపోయారు ఎక్కడ ఫలితం కాలే నిరాశతో వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఒక ఆశ కలిగింది ఎస్ మా పరిచర్య అలా ఉండాలి అనుకుని భర్తకు చెప్పేస్తే భర్త కూడా రాత్రి ప్రార్థన చేశాడు ప్రభా ఆ శక్తి నాకు కావాలి రేపు పొద్దున్నే ఆ కాన్ఫరెన్స్కి నేను వెళ్తాను రాత్రంతా ప్రార్థించి అందులో అడుగు పెట్టిన వెంటనే ఆయన పరిశుద్ధాత్మ చేత తాకబడుతున్నాడు ఆయన శరీరం అంతా పులకరించడం మొదలు పెట్టేసింది ఆ దైవజనుడు వాక్యం చెప్పేసి ఒక చెవిటి మూగ అమ్మాయికి ప్రార్థన చేశారట జస్ట్ ఇట్లా చెవుల్లో వేలు పెట్టేసి చెవిటి దయ్యాన్ని బంధించాడు సాధారణంగా నోట్లో వేలు పెట్టేసి మూగ దయ్యాన్ని బంధించాడు ఆ పాప ఇతని మాట వినగలుగుతున్నది ఆయనతో మాట్లాడగలుగుతున్నది చేతులు ఎత్తేసరికి మహిమ చెల్లించాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఈయన లేచి నిలబడ్డాట ఎస్ నా పరిచర్యలో ఉండాలనుకొని లేచి నిలబడితే కొన్ని వేల స్వరాలు ఆయన తల చుట్టూ తిరుగుతూ చెవుల్లో మ్రారు మ్రోగుతున్నాయట
నిన్ను ఇంతకంటే బలమైన అద్భుతాల పరిచర్య చేయించబోతున్నానన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి ఎంతో ఉపవాసముతో ప్రార్థనలు గడిపాడు. నేను చదివిన బుక్కులో ఏమున్నదంటే దాదాపుగా 6 మాసాలు బయటికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో గడిపాడు ఆ దైవజనుడు. 6 మాసములు ఎవ్వరితో మాట్లాడలేదు, ముచ్చట్లేదు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే నేను శక్తిహీనుడిగా ఈ సేవ చేయొద్దు, ఒక శక్తిమంతునిగా ఒక అభిషక్తునిగా నేను వెళ్ళాలనుకున్నాను. 6 నెలల కాట దేవుడు ఆయనకు ప్రత్యక్షమై 3 గంటలు ఆయన ఎదుట నిలబడ్డాడు. నేను అనుకున్నాను మీరు గట్టిగా చప్పట్లు కొడతారు అనుకున్నాను, అనుకోట్లే. హల్లెలూయా. మీ మనసు కూడా ఎక్కడో ఉన్నది మీ తాడు. హల్లెలూయా. మీ తాడు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఏడుస్తాడు, 3 అవర్స్ అట్లే కన్నీళ్ళు పోతూనే ఉన్నాయి అంటున్నాండి. నేను చూశాను 92లో, నేను 92 జనవరిలో బాప్టిజం పొందుకున్నాను. ఏప్రిల్లో ఆయన సభలో వర్క్ చేశాను. టిఎల్ ఆస్బార్ గారు నిజామాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్కి వస్తే ఆ సభల్లో నేను 92లో పనిచేశాను. పరకాలు వేశాను, కుర్చీలు మోశాను, వాటర్ సప్లై చేశాను. నా సేవ స్టార్టింగ్లోనే నా నూతన జన్మ పొందుకున్న ఆ సంవత్సరంలోనే ఆ గొప్ప దైవజనుని మీటింగ్లో నేను పనిచేశాను. ఎందుకంటే అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు. ఒక ట్రక్ వచ్చేది ఆ స్టేజ్ పక్కకి, ఎందుకంటే చంకల కర్రలు అందులో పడేసేవాడు. మళ్ళీ ఇవ్వరు, ఇక నువ్వు నడుస్తా నడిపించిన తర్వాత మళ్ళీ కర్ర ఇస్తే వాడు ఏం చేస్తాడు, మళ్ళీ మళ్ళీ కర్ర పట్టుకొని పోతాడు. అందుకని వీల్ చైర్స్ కానీ అన్ని కానీ మొత్తం దాంట్లేసేది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన అంత శక్తి కలిగి ఈరోజు పరిచయం చేశారంటే ఆయన పడకకు దూరమైంది 6 నెలలు, భోజనానికి దూరమైంది 6 నెలలు. అంటే ఏం తిని బ్రతకాలని మీరు అనుకోవద్దు, రసాయనాలు త్రాగుతూ ఉపవాసాలు చేయవచ్చు. దేవునికి స్తోత్రం. అలాగే ఉపవాసాలు చేస్తూ దేవుని శక్తి కలిగి ప్రపంచంలో ప్రతి మూలకు వెళ్ళి ప్రార్థన చేసి సవాలుకరమైన సేవ చేశారు. ఆఫ్రికాలో ఒక విషం గుప్పే పాము వాళ్ళ మైక్ వచ్చి పట్టేసిందట. ఒకడు పంపించాడు మంత్రికి, దేజమ్మ గారు మాట్లాడుతూ ఉంటే మైక్ ఇట్లా ఇట్లా ముసలు కొడుతుంది. వాస్తవానికి ఏంటంటే కింద నుండే అది ముఖం మీద విషం చిమ్మాలి, కానీ అక్కడ దేవుని శక్తి ఉన్నది కనుక దాని వల్ల గాలే. ఇక్కడికి వచ్చి కాటు వేయాలనుకున్నది, వెంటనే ఆ పామును తరకబట్టేసి స్టేజ్ మీద అందరికి చూపించేసిందట. హల్లెలూయా. వెంటనే పడేసేసింది గ్రౌండ్ లో. అది ఎక్కడ ఎవరిని కలిసింది తెలుసా, ఎవరైతే దాన్ని మంత్రించి పంపించారో వాడిని కాటేసేసింది. హల్లెలూయా. దైవ సేవకుడిగా నేను చెప్తున్న మాట మాట వినండి దయచేసి. అలాంటి ఆశీర్వాదం మన జీవితంలోనికి రావాలంటే నువ్వు గడుకొకసారి ఫోన్ పట్టడం, గడుకొకసారి బైబుల్ పట్టుకోవడం, గడుకొకసారి మళ్ళీ భోజనం కూర్చోవడం, మళ్ళీ తిరగడం, అటు తిరగడం కాకుండా ఒక్కసారి కనుక ప్రభుతో ఆ లోతులనికి వెళ్ళిపోతే ఆనాడు టిఎల్ ఆస్బార్న్ గారిని దర్శించిన దేవుడే మనల్ని దర్శించడం ఖాయం. ప్రజలాడ్ హల్లెలూయా. మన బ్రతుకు అక్కడ మార్చబడతా ఉంటుంది, అక్కడ నీకు ఒక స్వరం వినబడుతూ ఉంటుంది, అక్కడ దేవుడు నీతో మాట్లాడను వినగలుగుతావు. అందుకే పేతులతో అంటున్నాడు, నేను ఆ తాడు విప్పను, నువ్వే ఆ తాడును విప్పేసుకో. ఆ తాడును విప్పేసుకో, నాతో పాటు లోతులోనికి రా. ఎందుకు ప్రభు అంటే చేపలు పడదాం, రాత్రంతా ఇక్కడనే పట్టేసినాడు. మీరు కూడా అనుకోవచ్చు చేపలు యేసు ప్రభు మాట వింటే అంటే వింటే అండి. సీమోను అక్కడ ఉన్నాడు, యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అందరితో మాట్లాడుతూ ఉంటే సీమోను ఈ కప్పం వసూలు చేసేవారు ఉంటారు కదండి, పన్ను వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారు వచ్చేసి ఏమయ్యా సీమోన్ మీ బోధకుడు అరిసెక్కలు కట్టడా, అంటే మోసే నియమించిన పన్ను చెల్లిస్తాడా లేదా అంటే నేను అడిగి చెప్తాను అనలా అనలే. మనడు ఒక్కొక్కసారి తొందరపడతాడు, ఎందుకు కట్టాడు కట్టిస్తానన్నాడు. సరే తీసుకురాపోనా. హల్లెలూయా. తీసుకురాపోయేసరికి పేతురు లోపలికి వచ్చి ఆ మాట ఎత్తక ముందుకు అంటున్నాడు, సీమోనా అన్నాడు. ప్రభుకి ఎప్పుడైనా కోపం పెరిగితే గారంగా పిలుస్తాను. హల్లెలూయా. మాట వినప్పుడు గారం ఎక్కువైతుంది, అది ఏంటంటే పేతురుకి అర్థమవుతుంది, అబ్బా నా మీద కోపం ఉన్నట్టున్నదని. సీమోనా భూరాజులు ఎవరిని అడుగుతున్నారు పన్ను, కుమారులన్నా దాసులన్నా అన్నాడు. దాసుల్లే, మనం కుమారులం కదా, వారసులం కదా, మనల్ని అడగదు కదా అంటే
అవునవును మళ్ళీ పోతామంటే ఎందుకు వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉండా? నువ్వు నదికి వెళ్ళిపో, గాలం పట్టుకుపో, గాలం వేయి. ఒక చేప దొరుకుతుంది, నోరు తెరిస్తే సెక్కలు ఉంటుంది. నీ తలకు అరసెక్కలు, నా తలకు అరసెక్కలు, కట్టుమని చెప్పేసి పంపిస్తా. నిజంగానే పేతురు వెళ్తాడు, గాలం వేస్తే ఏ చేప వస్తే తెలుసునా? యేసుప్రభు వారు ఏ చేప కొరకు మాట్లాడో అదే చేప దొరుకుతుంది. చేతులపైకి దేవుని స్తోత్రం చేద్దాం. నాకు ఇప్పుడు సందర్భం ఏం గుర్తుకొచ్చేసిందంటే, ఎటు పేతురు పోతే, ఆ మూలకు పేతురు పోతే, ఈ మూలకు చేపలను రప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. పేతురు ఈ మూలకు వస్తాడా, చేపలు మళ్ళీ ఆ మూలకి వెళ్తున్నది. మొత్తమైనైతే మావాడు మాకు దొరకాలి. అందుకనే ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఈరోజు వరకు నీ బ్రతుకులో ఏదైనా సాధించాలనుకున్నావు, వ్యాపారంలో గొప్ప వ్యక్తి కావాలనుకున్నావు, ఉద్యోగం సంపాదించుకోవాలని నువ్వు ఆశపడుతూ తిరుగుతున్నావు, కానీ దొరకలేకపోతున్నది. ఎందుకో తెలుసా? నువ్వు కాలైతేనే యేసు ప్రభు మాట వింటావు. మన కడుపు కాలితేనే కదా అయ్యా అంటారు, లేకపోతే కడుపు నిండు కూడా అయ్యా అంటాడా? ఏంది ఏమో చెప్పమని అంటాడు. చెప్పండి హల్లెలూయా. కడుపు నిండు ఏమంటాడండి? ఆకలైనడు ఏం చేస్తాడు? అయ్యా. అందుకొరకనే ఈ రోజున ఇంతవరకు దాకా నీవు ఏది సాధించలేకపోవచ్చు, ఏది సంపాదించలేకపోవచ్చు, ప్రభు చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా తన దాసుల్లో నుండి. ఈరోజు ఈ వాక్య రూపంలో వాక్యమైన యేసయ్య నీ ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకును నింపడానికి, నీ కుటుంబంలో నీ పిల్లల వివాహాలు ఆగిపోయిన అవి జరిగించడం కోసమై, నిర్మాణం ఆగిపోయిన ఇల్లును పూర్ణం చేయడం కోసమై, నీకుంటున్న సమస్యలన్నీ తీర్చి ఆయన శక్తిని నీ ముందు కనపరచడం కోసమై నీతో మాట్లాడుతున్నాడు. సేవకులైతే మీ సేవలో ఏదో సాధించాలనుకుని అడుగు పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఏదో తెలియని అసంతృప్తితో ఉండవచ్చు. ఆ అసంతృప్తిని ప్రభువారు ఈరోజు సంపూర్ణ సంతోషంతో మార్చబోతున్నాడు. చేతులు దేశం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనకేమనిపిస్తుంది, ఎక్కడో చూసినప్పుడు అప్ప ఇలా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనుకుంటాం, కానీ చేయలేదు. కానీ దేవుడు పక్షపాతి కాదు. నీ ఎడలో ఒక ప్రణాళిక ఉన్నది, ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు తప్పకుండా నీ ఆసక్తిని బట్టి ఆయన నీలో ఆయన పని జరిగిస్తాడు, నీ ద్వారా ఆయన పని జరిగిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటే, ఆ తాడును వేసుకోవాలి. నాకొద్దు ప్రభువా, ఆ లోకముతో నాకు సంబంధం వద్దు, నా కులముతో నాకు సంబంధం వద్దు, బంధువులతో కూడా నాకు సంబంధం వద్దు. ప్రభు కరాకండి కొంటాడు శిష్యుడు అంటాడు. అంతకుముందుకు శాస్త్రులు ఒకడు వచ్చేసి అంటున్నాడు, ప్రభువా నేను కూడా నీ శిష్యుల్లో చేరి నేను వెంబడిస్తానంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుని తలవాంచుకోవడానికి స్థలం లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చి ఎక్కడ ఉంటావు అంటాడు. అప్పుడే మళ్ళీ కింద రాయబడితే తెలిసిన శిష్యుడు ఒకడు వచ్చేసి, మా నాన్న చనిపోయాడు, నేను దయచేసి నేను ఆయన్ను పాతి పెట్టుకొని వచ్చిరాడిగా నాకు సెలవు ఇవ్వమంటే, మృతులు మృతులను పాతి పెడతారు, నువ్వైతే నన్ను వచ్చి వెంబడించు అంటే అర్థమేం తెలిసిన, నీవు ఎంత మాత్రము కూడా అక్కడికి పోవడానికి వీల్లేదు. పోతే ఏమైతుంది కావచ్చు? నేను ఐగర్లు అడుగుతున్నాను, వీడు పోయినాక ఏం జరుగుతుంది కావచ్చు? దీని మీద అందరూ పడతారు, ఏడుస్తారు, బిడ్డ ఇక నువ్వు తప్ప మన చెల్లెలకు అన్న తమ్ముళ్ళకి ఎవరు దిక్కు లేదు, ఇప్పుడు దర్శనం పోయింది, హల్లెలూయా అన్ని పోతాయి, ఇక కుటుంబ బంధకాలు ఏం చేస్తే మనోని ఒక్క తాడు పోయి 10 తాళ్ళు పడతాయి. ఇక స్తోత్రం చెప్పండి, ఒక్క తాడు పోయి 10 తాళ్ళు బిగించుకోవాల్సి వస్తాండి. అందుకొరకనే చాలా మంది అబ్రహాముతో దేవుడు ఊరికని చెప్పాడా? దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, బంధువులను వదిలిపెట్టమన్నాడు, తండ్రి ఇంటిని ఎందుకు చెప్పాడు? 3 రకాలుగా ఎందుకు చెప్పాడు? చివరికి లోతుతో ఉన్న సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో, దేవుడు అప్పుడు దగ్గరికి వచ్చేసి ఆయన తూర్పును, పడమర, ఉత్తర, దక్షిణ దిశలను చూపిస్తాడు. నీకు అడుగు పెట్టినంత, నీదే కన్నులు చూసినంత నీకని అప్పుడు చెప్తాడు. అందుకే ఈ బంధాలతో మనకు సంబంధం ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం పరిపూర్ణం కాదు. అందుకే దేవుడు అన్నాడు, దాన్ని విప్పాడు, తాడు లోపలేశాడు, కూర్చున్నాడు, ఇద్దరు కలిసి లోతులోనికి వెళ్ళారు. అక్కడెవ్వరు లేరు, ప్రభు మాత్రమే ఉన్నాడు. పేతురు ఇప్పుడు లోతులోనికి వెళ్ళిపోయాడు. అందుకే ప్రార్థన ఎలా ఉండాలంటే చాలా డీప్గా ఉండాలి, చాలా లోతుగా ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. 3 రోజులు ఉపవాసం పెట్టుకున్నప్పుడు 3 రోజులు ఎవరి దగ్గరికి రావద్దు, ఎవరి దగ్గరికి కూడా రానివ్వద్దు, అలా లోతులోనికి వెళ్ళిపోవాలి. లోతులోనికి అర్థం ఏంటంటే
నీ ప్రార్థనలో ఏం వినపడదు, ఎవ్వరి మాట వినపడదు, ఏ శబ్దం వినపడదు. అలాగన నీ మనసును లోతులోనికి తీసుకెళ్ళిపోవాలి. అక్కడ ప్రభు స్వరమును వినగలుగుతావు, నీ అంతరంగంలో ప్రభు మాట వినగలుగుతావు. అందుకనే ఇప్పుడు పేతురు వీళ్ళను వాళ్ళని ఎవరిని చూడకుండా లోతులోనికి వెళ్ళిపోయిన తర్వాత వల పట్టుకొని ప్రభు నోరు వైపు చూస్తున్నాడు. ప్రభు నోరు వైపు ఎప్పుడు ఎలా చెప్తాడో అలా వేయాలి, ఆయన ఏమంటాడో అలా వేయాలి. ఆ మాట కొరకు కనిపెడుతున్నాడు, ఆ సందర్భం కొరకు కనిపెడుతున్నాడు, ఆ సమయం కొరకు కనిపెడుతున్నాడు. ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. మరియమ్మ యేసయ్యను తొందర పెట్టింది, ద్రాక్షరసం అయిపోయిందని. కానీ ప్రభువైన తెలిసిన అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా ఒక సమయం ఉంటుంది, నేను అద్భుతం చేస్తాను. అర్థం చేసుకోవాలి దయచేసి. ఇప్పుడు పేతురు లోతుకి వెళ్ళిపోయిన వెంటనే ప్రభు మాట ప్రకారం కాకుండా ఆయన ప్రకారం ఆయన వేస్తే మళ్ళీ రాత్రి కథ అవుతుంది. హల్లెలూయా. అందుకొరకని ప్రభు నోరు వైపు చూస్తున్నాడు. ఏ కోడి పిల్ల అప్పుడు గుడ్లో నుండి బయటకు వచ్చేసిన కోడి పిల్ల ఏం చేస్తా తెలిసిన, తన తల్లి నోట వెంట తిరుగుతుంది. ఎందుకు? ఆహారం పంచేదే అక్కడి నుంచి. ప్రతి విశ్వాసి దైవజనుని నోటి మాట ఉపదేశం కొరకు కనిపెడుతూ ఉండాలి. అప్పుడు బలమైన విశ్వాసిగా ఉంటాం. కోడి పిల్లలు కొన్ని ఏం చేస్తాయంటే, ఆ నోటి దగ్గరికి రాకుండా, కాలు దగ్గరికి రాకుండా దూరం ఉంటాయి కనుక, అన్ని కోడి పిల్లల్లో ఈ దూరం ఉండే కోడి పిల్లలు పీలబడిపోతుంది. ఏదైతే ఆ తల్లి కాళ్ళకు తొక్కుడు పడ్డా కానీ అక్కడనే ఉంటే చూసినవా, అది చాలా బలంగా ఎదుగుతూ ఉంటుంటది. కారణం, నోటి నుండి వచ్చేసే ప్రతి ఆహారాన్ని తీసేసుకుంటారు. అందుకే మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దని నేను గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పుడు పేతురు ఆ నోరు వైపు చూస్తున్నాడు. చెప్పండి, దేని వైపు చూస్తున్నాడు? అక్కడి నుంచి అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన మాటలు అద్భుతాలు చేస్తాడు, ఆయన మాటలు కార్యాలు చేస్తాడు. ఎక్కడైనా కానీ చేయి పెట్టేసి ఇలా అలా అని స్వస్థపరచలే. మాటే పలికాడు, స్వస్థతలు జరిగినవి. మాటే పలికాడు, లాజరు బ్రతికాడు. మాట పలికాడు, 12 సంవత్సరాల చిన్నది మరణించినది తిరిగి లేవగలిగింది. అంటే ఆ మాట ఈరోజు పేతురు యొక్క దోణి, కాలి దోణను సమృద్ధిగా నింపబోతున్నది. స్తోత్రం. అందుకే ఆ మాట కొరకు మనం కనిపెట్టాలి. నువ్వు కనిపెట్టితే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ నోరు వైపు చూస్తున్నాను పేతురు. ప్రభు అన్నాడు, నాకేమనిపించిందంటే వాళ్ళ ఇటు పట్టుకొని ఉన్నాడు మనోడు, ఇటు ఇద్దామని. కానీ ప్రభు సడన్లీ మార్చాడు, కుడివైపోయేమన్నాడు. హల్లెలూయా. ఏమన్నా చెప్పండి, కుడివైపోయేమని చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే ఆయన వేసేశాడు. ఎందుకంటే పేతురుకు కనబడిన దృశ్యం యేసుప్రభు కనబడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏమున్నదో దేవుడు తెలుసు. దేవుడు ఈల వేసి ఆ చేపలను అక్కడికి పట్టుకొచ్చేసాడు. నాకు తెలిసి 1000 సార్లు వల వేస్తే కానీ అన్ని చేపలు ఒక్కసారి దొరకవు. కానీ వన్ టైం కుడివైపు ఒక్కసారిగా వల విసిరిన వెంటనే అందులోనికి చేపలు వచ్చేసినవి. ఇతని కళ్ళు చెమర్చలు అంటే చెమ్మగిలడం మొదలు పెట్టేసిన ఆశ్చర్యానికి గురైపోయాడు. వలలో పిగిలిపోతున్నాయట. చెప్పండి, వలలు పిగిలిపోతున్నది. నేను చెప్తున్న, దేవుడు ఒక్కసారి మాట్లాడితే ఇక సమృద్ధిగా నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తూనే ఉంటాడు. చేతుల దేశాయి స్తోత్రం చేయండి. ఆ కాలంలోనే డీజేఎస్ దినాకరణ్ గారు ఆ కాలంలోనే 50,000 జీతం వదులుకొని దేవుని పనిపెట్టాడు. సెల్లమ్మ గారు అర్ధరాత్రి కూడా పనిచేసేదాట. ఎవరు వచ్చినా వాళ్ళకి టీ పెట్టడం, భోజనం వడ్డిస్తుంది. చాలా అలసిపోయింది. దానికి తోడుగా అప్పుల వాళ్ళు లైన్లు కట్టేది. చాలా సమాధానం చెప్పలేక చాలా బాధపడిపోయి ఒకరోజు ఏడ్చిందట. ప్రభా, ఏంటి, మేము గొప్ప ఉన్నతంగా బ్రతికిన వ్యక్తులం, సేవలోకి వచ్చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి ప్రభా అని ఏంటంటే, ఇక నువ్వు వద్దన్నా నీ దగ్గరికి ఆశీర్వాదం వస్తుంది అన్నట్టు దేవుడు. హల్లెలూయా. ఆ మాట విన్నది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మామూలు విషయం అండి. సీఎం గారే
ఆయన దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఒక ముఖ్యమంత్రి ఇంకొక రోజున ఆయన కబురు పెట్టాడట, దినాకరన్ గారిని రమ్మనంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం కావచ్చునని హడావుడిలో సీఎం ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారంటే పైన ఉన్నారని చెప్పారు, మూడో అంతస్తులో. అప్పుడు దినాకరన్ గారు, పాల్ దినాకరన్ గారు ఇద్దరు ఆ పైకి ఎక్కిపోయారట. అప్పుడు సీఎం గారు అందరిని బయటికి పంపించి లేచి వీళ్ళ దగ్గరికి వచ్చి వందనాలు చెప్పి కూర్చోబెట్టేసి పాల్ దినాకరన్తో అన్నాడట, పాల్ ఎందుకు ఇలా చేశాను అన్నాడట. ఏంటి అంకుల్ అంటే, డాడీ వచ్చిందంటే నేనే కిందికి వచ్చేవాడిని కదా, నువ్వు ఎందుకు పైకి తీసుకొచ్చినవాడిని అంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఏమన్నా తెలిసిన, మీ యొక్క వివాదాలు అంటే అక్కడ కొంచెము భూ వివాదం ఉంటే ఒక అధికారిని నియమించాను, మీరు అవన్నీ కూడా నిరభ్యంతరంగా చేసుకున్నామని చెప్పేశారు. 500 ఎకరాలలో బెథెస్దా కోటేరును కట్టడానికి దేవుడు మహాకృపనిచ్చాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. మీకు తెలుసా, ఈ రోజున ఆ కాలంలో నేను విన్నది ఏంటంటే, మద్రాస్ అంతట్లో కూడా 2వ ధనవంతుడిగా దేవుడు దినాకరన్ గారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఈ మాట చెప్తుంది, దయచేసి వినండి. నోటి మాట ఆ సమయము మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. కార్యం చేస్తాడు దేవుడు, పొంగి పొర్లి ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు, మహా గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు కలగచేస్తాడు. అందుకొరకనే వలలు పిగిలిపోతుండగా పక్క వాళ్లకు శగ్న చేశాడు, వాళ్ళు వచ్చేశారు, వాళ్ళ దోణి కూడా నిండిపోయింది. ఇప్పుడు మీరు కుడి చేతి నాతో కలిసి ఒక మాట చెప్పండి, ఏసయ్యా నీ మాట చొప్పున నేను అడుగు వేస్తాను, నీ మాట చొప్పున పని ప్రారంభిస్తాను, నీ మాట చొప్పున ఉద్యోగం ప్రారంభిస్తాను, నన్ను దీవించు. తలలు పెదికి రాని, నన్ను దీవించండి, నా పక్క వారిని కూడా దీవించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు హృదయం అప్పుడు తెరవబడ్డది. అప్పుడు తెరవబడి ప్రభు దగ్గర పశ్చాత్తాప పడితే ప్రభు అన్నాడు, భయపడవద్దు, చేపలు పట్టావు కదా, ఇదే రీతిగా నీవు మనుషులను కూడా పట్టే వ్యక్తిగా నేను చేస్తాను రా అన్నాడు. అప్పుడు 10 కిలోలు దొరికిన మార్కెట్కి వెళ్ళే వ్యక్తి క్వింటాలు దొరికింది కానీ వదిలిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేన్. ప్రభువులో ఉన్న శక్తి, ప్రభువులో ఉన్న మహత్యమును చూసి అప్పుడే ఆ దోణులను, ఆ చేపలను, ఆ వలలను అక్కడనే వదిలిపెట్టేశాడు. ప్రభు ఒక్కడుంటే చాలా అనుకున్నాడు. అలాంటి సమర్పణలోనికి పేతురు వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి కార్యం చేయబోతున్నాడు. మీలో ఎవరైనా దేవునికి సమర్పించుకున్న వ్యక్తులుంటే, ప్రార్థనకు సమర్పించుకున్న వ్యక్తులుంటే, సంఘములో పరిచారకులుగా సమర్పించుకున్న వ్యక్తులుంటే, ఈ రోజున పరిపూర్ణంగా మీరు దయచేసి దేవుని పనిలోనికి రండి. దేవుని ఆత్మను బట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు కనుక నేను దేవుని సేవ ఆగిపోయింది, లేకపోతే పిలుపు ఉన్నది కానీ నేను చేయలేకపోతున్నాను అనుకుంటే, తప్పకుండా ముందుకు రండి. దేవుడు ఈ రోజున ఆ పరిపూర్ణమైన పిలుపులో నిన్ను నిలిపి అద్భుతాలు వెంట అద్భుతాలు చేపిస్తూ నిన్ను సేవలో స్థిరపరచబోతున్నాడు. చేతులు పైకి దేవుని స్తోత్రం చేద్దాం. ఒకవేళ ప్రార్థన, ఈ మందిరం ఉన్నదండి, మందిరంలో నేను రోజు ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాము అనుకునే వారు కూడా, అమ్మాయిల్లో కానీ, స్త్రీల్లో కానీ, అబ్బాయిల్లో కానీ, పురుషుల్లో కానీ, ఎవరైనా కానీ ముందుకొచ్చేసి, ప్రభువా నేను మా దేశ ప్రజల కొరకాయి, మా నాయకుల కొరకాయి, నేను ఎప్పుడు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తాను, నన్ను ప్రత్యేకపరచుకో ప్రభు అని చెప్పేసి అంటే, ఆనాడు పేతురికి ఇచ్చిన ఆశీర్వాదం, ఆహ్వానము, పిలుపు ఈరోజు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. అలాంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. పేతురికి ఏం కొదవండి, 3.5 సంవత్సరాలు ప్రభుని వెంబడించిన సమృద్ధిగా తిన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రభు ఎత్తబడిన తర్వాత, ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత, కుప్పలు కుప్పలుగా ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చేసింది సంపదన. ఆమేన్. అది నీ జీవితంలో అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎంతమంది ఈ రోజున దయచేసి అందరు కళ్ళు మూయండి, నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవుని వాక్యం అర్థమైన వారు కుడి చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారిలో సమర్పణ కలిగిన వారు ఎవరైనా ఉంటే, లేకపోతే సేవలో ఇప్పటి వరకు ఫలభరితం లేదు అనుకున్న దైవజనులు ఉన్నా కానీ, దయచేసి మీరున్న స్థలంలోనే మీరు లేచి నిలబడండి. కుటుంబంలో నేను అన్ని విషయాల్లో నేను ఓడిపోతున్నాను,
చేయాల్సింది ఎంతో ఉన్నది చేయలేకపోతున్నా అనుకునే వారు కూడా మీరు లేచి నిలబడండి. నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. థాంక్యూ లార్డ్. నేను చేయాలి, నేను తప్పకుండా సాధించాలి. హల్లెలూయా. నిలబడిన వారందరి కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి మాట చెప్పండి, నాతో కలిసి. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచేదనయ్యా అనండి. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచేదనయ్యా. నీ వాక్యం ధ్యానించి, నీ వాక్యం అందరూ ఇక నిన్ను వెంబడి